శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ యొక్క మీడియా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనము ఈరోజు వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వలన మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళు ఎలాంటి విజయాలను అధిరోహిస్తారు ఎలాంటి మన్ననలు పొందుతారు ఉద్యోగ వ్యవహారాదులలో వ్యాపారాదులలో రాజకీయ వ్యవ వ్యవహారాలలో ఎలాంటి మననలు పొందుతారో ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయాలు అయితే ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి వారు ఈ సంవత్సరము అన్ని విషయాలలో విజయాన్ని సాధిస్తారు ఎందుకు విజయాన్ని సాధిస్తారు అనంటే వృషభరాశి వారికి గురువు అనుకూలంగానే ఉండి అన్ని ఫలితాలలో మనకు మంచి ఏర్పాటును చేసి తద్వారా మనకు ఉన్నత స్థాయిలోకి అధిరోహించేటటువంటి అవకాశం గురువు ద్వారా కలుగుతుంది ఈ గురువు మనిషి జీవితంలో అనేక విషయాలకు తోడ్పడుతూ ఉంటాడు మనిషి జీవితంలో గురువు బాగా ఉంటే మనము అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి జరిగేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది మన జీవితంలో గురువు మనకు శుభదాయకంగా ఉంటే ఉద్యోగ రంగంలో కానివ్వండి వ్యాపార రంగంలో కానివ్వండి అదేవిధంగా వివాహ రంగంలో కానివ్వండి అన్నింట్లో కూడా మనకు మంచి ఫలితాలను ఇచ్చి మనకు అనుకున్న కార్యాలను నెరవేరుస్తూ ఉంటాడు గురువు దేవ అయినటువంటి బృహస్పతి మనిషి జీవితంలో అన్ని సుఖభోగాలు ఇచ్చేటటువంటి ఒక మంచి స్థానం అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురువు లాభదాయకంగానే ఉంటాడు కాకపోతే కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరము ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు అదేవిధంగా గృహ నిర్మాణ యోగాలు ఎవరికైతే పూర్తి కాలేవో వాళ్లకు ఈ సంవత్సరము గృహ నిర్మాణ యోగాలు పూర్తయిపోయి అన్నింటా కూడా విజయం సాధిస్తారు ఈ సంవత్సరం గృహప్రవేశం చేసేటటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి కలుగుతుంది అదేవిధంగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే వివాహం కాలేదు వృష వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగేటటువంటి అవకాశం స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ సంవత్సరము తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనిషి నిత్య జీవితంలో చేస్తున్నటువంటి పొరపాట్లను ఈ సంవత్సరం సరిదిద్దుకుంటాడు అదేవిధంగా మనము ఈ సంవత్సరము ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయం వృషభ రాశి వారికి వాహనాల ప్రయాణం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వారు వాహనాలకు కొద్దిగా దూరంగా ఉండాలి ప్రయాణాలు చాలా తక్కువగా చేసుకోవాలి ఎక్కువగా ప్రయాణం చేయకూడదు అదేవిధంగా ఈ సంవత్సరం మనకు వృషభ రాశి వారికి అన్ని విషయాలలో విజయం చేకూరుతుంది తను మనసులో కోరుకున్నటువంటి పనిని సక్రమంగా నెరవేర్చుకునేటటువంటి ప్రభావం ఈ సంవత్సరము ఏర్పడుతుంది మనకు అదే విధంగా ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నటువంటి వారు విద్యారంగంలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఉన్నత స్థాయిలోకి అది అధిరోహిస్తారు విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యను అభ్యసించి ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశము కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి శని కూడా జాతకంలో బాగానే ఉన్నాడు వృషభ రాశి వారికి కావున ఏవైనా ఆరోగ్య సమస్యలున్నా కూడా ఈ సంవత్సరం తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు కూడా పడరు ఆరోగ్య సమస్యలు తొందరగా మెరుగైపోయి అన్ని విషయాలలో మనం ముందుగా ఉంటాము అదేవిధంగా పెద్దల యొక్క మన్ననలు పొందడం ద్వారా గౌరవ మర్యాదలు పొందడం ద్వారా మనిషి ఇంకా ఎక్కువగా పని పనులు చేసేటటువంటి అవకాశము వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరము తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనిషి ఇంకా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ యొక్క వాణిజ్య వ్యాపార విషయాలకు వస్తే వృషభ రాశి వారు ఈ సంవత్సరము కొత్త వ్యాపారాలు పెట్టడము అదేవిధంగా కొత్త కొత్త పనులు ప్రారంభం చేయడము మనకు వృషభ రాశి వారి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది వృషభ రాశి వారు ముఖ్యంగా హోటల్ రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కళారంగంలో ఉన్నటువంటి వారు ఉన్నత స్థాయిలోకి అది అధిరోహిస్తారు వాళ్ళు ఇంకా ప్రమోషన్లు పొంది ఇంకా మంచి మంచి పనులను చేపట్టేటటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేటటువంటిది వస్తుంది తప్పకుండా వాళ్ళు అనుకున్న పనిని ఈ సంవత్సరం సాధిస్తారు అదేవిధంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము ఉన్నత స్థాయిలోకి వెళ్ళి వారు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అదేవిధంగా మనకు ఈ సంవత్సరము వృషభ రాశి వారికి అనుకున్న పనులు కావాలి అంటే ముఖ్యంగా వారందరూ కూడా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఉంటే వారు అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి ఎందుకు అనంటే ఈ వృషభ రాశి వారికి మైండ్ అనేటటువంటిది ఏదైతే ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాళ్ళు అనుకోకుండా ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏదైనా కానివ్వండి ఏ పని చేసినా కానివ్వండి వాళ్ళందరినూ కూడా వృషభ రాశి ఉన్నటువంటి వాళ్ళందరినూ కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా కొన్ని అపనిందలు నీలాపనిందలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలా అలాంటివి పట్టించుకోకుండా తమ పని తాను చేసుకుంటే జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాజకీయ వ్యవహారాదులో ఎవరైతే పాల్గొంటున్నారో ఈ యొక్క రాజకీయ వ్యవహారాదులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకు కూడా అనేక విషయాలలో నీలాప నిందలు వస్తాయి అనేక మాటలు అనడం జరుగుతుంది అలాంటి వాటికి మనం కృంగిపోకుండా ఇంకా మన పని మనం చేసుకుంటే రాజకీయాలలో ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనకు లభిస్తుంది ఎందుకు అంటే ఈ యొక్క రాజకీయాలలో పనిచేసేటటువంటి వాళ్ళు అనేక పనులు చేద్దామని అనుకుంటారు కానీ సహాయ సహకారాలు చాలా తక్కువగా లభిస్తాయి అలాంటి వాటికి కుంగిపోకుండా యథావిధిగా తాను చేస్తున్నటువంటి పనిని యథావిధిగా కొనసాగిస్తూ ఉంటే తాను అనేక విషయాలకు తెలుసుకొని ఇంకా ముందు ముందు చాలా పనులు చేసేటటువంటి అవకాశం కూడా ఈ రాజకీయ వ్యవహారాలలో వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా విద్య ఉద్యోగం వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు ఈ యొక్క వృషభ రాశి వారి ఉన్నటువంటి వారు చాలా కీలక పాత్రను వహించి ఉన్నత స్థాయిలోకి అధిరోహిస్తారు అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా వ్యాపారంలో నష్టపోయినటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం మంచి లాభాలను పొందుతారు మంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ యొక్క వృషభ రాశి వారు పోయిన సంవత్సరము అంటే శార్వరి నామ సంవత్సరంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఈ ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి వారు అదేవిధంగా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కూడా అనుభవిస్తారు పోయిన దానికంటే రెట్టింపుగా సంపాదించేటటువంటి మార్గము ఈ సంవత్సరము వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా కళారంగంలో విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలోకి అధిరోహిస్తారు చాలా మంచిగా పెద్దల యొక్క మనలు పొందడం పొందడం ద్వారా వారు ఇంకా అనుకోకుండా వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం వాళ్లకు మార్గాన్ని ఆ భగవంతుడే సూచిస్తాడు మార్గాన్ని కూడా నిర్దేశిస్తాడు ఇక మనము ఆరోగ్య విషయానికి వస్తే ఈ వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఎవరైతే ఈ సంవత్సరం బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం మెరుగయ్యేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది కాకపోతే ఆరోగ్య విషయాల్లో కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని తమ యొక్క ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా చూసుకుంటూనే ఉండాలి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆరోగ్యం గురించి కాస్త దృష్టి పెట్టి మనసు పెడితే బాగుంటుంది అదేవిధంగా మనకు వృషభ రాశి వారికి కొత్త వ్యాపారాలు ఎవరైతే పెడుతున్నారో కొత్త రంగంలో రాణించాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ సంవత్సరము వృషభ రాశి వారికి అన్నీ కూడా అనుకూలిస్తాయి కాబట్టి కొత్త రంగంలో ఈ సంవత్సరము మొదలు పెట్టేటటువంటి వారు వృషభ రాశి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా దాంట్లో విజయాన్ని సాధిస్తారు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఎవరైతే పార్ట్నర్షిప్లో కానివ్వండి ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల విషయాల్లో ఎవరైనా పార్ట్నర్షిప్పు వ్యాపారాలు పెట్టాలనుకుంటే తప్పకుండా పెట్టవచ్చు ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంది కాబట్టి వాళ్ళకు పార్ట్నర్షిప్ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దాంట్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అన్నీ కూడా చూసుకొని మీరందరూ కూడా ఈ సంవత్సరము అత్యంత లా వృషభ రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది కాబట్టి అన్ని విషయాలలో మీరిద్దరు మీరందరూ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ వృషభ రాశి ఉన్నటువంటి వాళ్లకు అంత మేలే జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేవు అంతా కూడా శుభం జరుగుతుంది శ్రీమాత్రే నమ గురుభ్యో నమ